ప్రేజ్ ద లార్డ్. నేటి వాగ్దానము సందేహపడు వారి మీద కనికరం చూపుడి. యూదాపత్రిక 1:22. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు, సముద్ర తరంగమును పోలిండును. అట్టి మనుష్యుడు ద్విమంసుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడుగా ఉండును. పేతురు, నీళ్ల మీద నడిచి వచ్చుటకు నాకు సెలవిమ్మని ప్రభువును అడిగెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకుని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడతీవని అతనితో చెప్పెను. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు కాకుండా సమస్యల వైపు మన దృష్టి ఉన్నప్పుడు సందేహాలు కలుగుతాయి. మన దృష్టి ఎల్లప్పుడూ ప్రభు వైపు ఉన్నప్పుడు సందేహాలు వచ్చినప్పటికీ ఆయన కృప మన పట్ల చూపిస్తాడు. మన దృష్టి ఎల్లప్పుడూ విశ్వాసం నా కర్త అయిన యేసు ప్రభు వైపు ఉండాలి. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఆమెన్.